ఎప్పుడు అనుకున్నారండి పరలోకమునకు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన వృత్తాంతం ఇది. యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకమునకు వెళ్ళిపోయినటువంటి క్రీస్తు మరలా భూమికి దిగి వచ్చాడు పౌలు కోసం. సౌలు కోసం ఎందుకు వచ్చాడు తెలుసా? సాక్షిగా నియమించుటకు వచ్చాడు. నీకు సాక్ష్యం చెప్పమని చెప్పుట కొరకు దిగి వచ్చాడు. యేసయ్య స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సంఘంలో నువ్వు సాక్ష్యం చెప్పమని చెప్పుటకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు సాక్ష్యం వద్దన్నాడు? సాక్ష్యం వద్దన్న దానికి ఎవడు అడిగి వాళ్ళక చెప్పవలేక బోధించవలేక కలిసవలేక ఖండించే తమ్ము లేనటువంటి వాళ్ళ మధ్యన ప్రకటిస్తున్నావు. నీకు సత్తా ఉంటే తమ్ముంటే నేను నిలబడ్డా, నాతో బోధించు, నాతో మాట్లాడు. నీకు తమ్ముడ సత్తా ఉంటే ఇదిగో నీకోసం ఈ సవాలు చూస్తున్నా. సాక్ష్యం వద్దని చెప్పితే అది నమ్మేవాడు ఎవరు లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది సాక్ష్యం చెప్పమని. నువ్వు సాక్ష్యం చెప్పదన్నావు కాబట్టి నాతో నీకో నీకు తమ్ముడ సత్తా ఉంటే చాలా చూస్తే. ప్రైజ్ గాడ్.